నేను ఈ చంద్రబాబును అడుగుతా ఉన్నా, ఒక ముఖ్యమంత్రి, ఒక నిజమైన నాయకుడు, ఒక నిజమైన లీడర్ ఇంతమందికి, దాదాపుగా రాష్ట్రంలో ఉన్న 90% మంది పేదలకు ఈరోజు మంచి జరిగిస్తా ఉండడం అన్నది జరగాల వద్దా అని ఈరోజు మీ అందరి సమక్షంలో అడుగుతా ఉన్నా. ఈ మాట అడుగుతూ మరి మీరందరికీ కూడా, ఈ పేదలందరికీ కూడా ఎవరు మేలు చేశాడు, ఎవరు నిజమైన నాయకుడు, ఎవరు లీడర్ అని చెప్పి కూడా ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. అందరూ ఆలోచన చేయమని చెప్పి మీ అందరితో కూడా కోరుతా ఉన్నా. చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా, గత చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా, ఈ రాష్ట్రంలో ఎప్పుడూ కూడా చూడని విధంగా పిల్లల చదువుల కోసం మీ జగనన్న పెట్టిన పథకాలు, మీ జగనన్న పెట్టిన పథకాలు ఏమిటి అని చెప్పి ఒకసారి చూస్తే, పిల్లల చదువుల కొరకు ఆ తల్లులు, ఆ పిల్లల చదువుల కొరకు ఆ తల్లులను ప్రోత్సహిస్తూ మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ఎప్పుడూ జరగనట్టుగా, దేశంలో కూడా ఎక్కడా చూడనట్టుగా మొట్టమొదటిసారిగా ఈ 59 నెలల పాలనలోనే పిల్లలను బడులకు పంపిస్తూ తల్లులను ప్రోత్సహిస్తూ ఓ అమ్మ ఒడి తీసుకొచ్చింది ఈ జగన్ కాదా అని అడుగుతా ఉన్నాను. పిల్లల చదువుల కొరకు ఓ అమ్మ ఒడిని తీసుకొచ్చాం, బడుల రూపురేఖలు మారుస్తూ నాడు నేడు తీసుకొచ్చాం, గవర్నమెంట్ బడులలో ఇవాళ ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాం, పిల్లలకు గోరుముద్ద, పిల్లలకు విద్యా కానుక 3వ తరగతి నుంచే ఈరోజు గవర్నమెంట్ బడులలో ఈరోజు టోఫుల్కు శిక్షణ, 3వ తరగతి నుంచే ఈరోజు సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ మొట్టమొదటిసారిగా పెద్దలకి మాత్రమే అందుబాటులో ఉన్న బైజూస్ కంటెంట్ మన పేద పిల్లలకు అందుబాటులో మొట్టమొదటిసారిగా, 6వ తరగతి నుంచే ప్రతి క్లాస్ రూమ్లోనూ కూడా ఐఎఫ్పీలతో డిజిటల్ బోధన మొట్టమొదటిసారిగా, 8వ తరగతికి పిల్లలకు వచ్చేసరికి ఆ పిల్లల చేతుల్లో ట్యాబులు కనిపిస్తూ ఉన్నాయి. మొట్టమొదటిసారిగా ఇంగ్లీష్ మీడియంతో బదులు సిబిఎస్ఈ నుంచి ఐబీ దాకా ఈరోజు ప్రయాణం సాగుతూ ఉంది. మొట్టమొదటిసారిగా పెద్ద చదువుల కోసం ఏ తల్లి ఏ తండ్రి ఇబ్బంది పడకూడదు అని, ఆ పిల్లలు గొప్పగా చదవాలి, గొప్పగా ఎదగాలి అని మొట్టమొదటిసారిగా ఆ పిల్లలు పెద్ద చదువులు చదువుతా ఉన్న పిల్లలకు పూర్తి ఫీజులు కడుతూ ఆ తల్లులకే ఇస్తా ఉన్నాము జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన కింద. డిగ్రీ చదువుతా ఉన్న పిల్లలకు సర్టిఫైడ్ ఆన్లైన్ వర్టికల్స్ ద్వారా విదేశాల్లో ఉన్న అత్యున్నత విశ్వవిద్యాలయాలను అనుసంధానం చేయడం కూడా జరిగింది. ఈ 58 నెలల కాలంలోనే మీ బిడ్డ ముఖ్యమంత్రిగా ఉండగానే అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇవన్నీ కూడా గతంలో ఎప్పుడూ కూడా జరగని మార్పులు, ఇవన్నీ కూడా మీ బిడ్డ పాలనలో మాత్రమే జరుగుతా ఉన్న మార్పులు అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా అక్క చెల్లెమ్మల సాధికారత కోసం మీ బిడ్డ ఏ రకంగా నా అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉంటూ నా అక్క చెల్లెమ్మలకు అండగా నిలిచాడు అనంటే, నా అక్క చెల్లెమ్మల సాధికారత కోసం ఓ అమ్మఒడి గతంలో ఎప్పుడూ జరగలేదు ఈ పథకాలన్నీ కూడా, రాష్ట్రంలో ఎప్పుడూ కూడా చూడలేదు ఈ పథకాలన్నీ కూడా. ఈరోజు రాష్ట్రంలో ఈ 59 నెలల కాలంలో నా అక్క చెల్లెమ్మల కుటుంబాలు సంతోషంగా ఉండాలని, నా అక్క చెల్లెమ్మల సాధికారత కోసం ఈరోజు నా అక్క చెల్లెమ్మలకు ఓ అమ్మఒడి, ఈరోజు నా అక్క చెల్లెమ్మలకు ఒక ఆసరా, ఈరోజు నా అక్క చెల్లెమ్మలకు ఒక 0 వడ్డీ, ఈరోజు నా అక్క చెల్లెమ్మలకు ఒక చేయూత, ఈరోజు నా అక్క చెల్లెమ్మలకు ఒక కాపు నేస్తాం, ఈరోజు నా అక్క చెల్లెమ్మలకు ఒక ఈబీసీ నేస్తాం. అక్క చెల్లెమ్మల పేరిట ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు వాళ్ళ పేరుతోనే రిజిస్ట్రేషన్ చేసిన కార్యక్రమం, అందులో 22 లక్షల ఇళ్ల నిర్మాణం. అక్క చెల్లెమ్మలకు రక్షణ కల్పిస్తూ ఈరోజు ఏ అక్క చెల్లెమ్మ కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా
వారి ఫోన్లోనే దిశ యాప్. ఈరోజు నా అక్క చెల్లెమ్మ ఎక్కడికి పోయినా కూడా వాళ్ళ గ్రామంలోనే వాళ్ళ కోసమే ఒక మహిళా పోలీస్. మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా ఏకంగా చట్టం చేసి మరి 50% నా అక్క చెల్లెమ్మలకు నామినేటెడ్ పై ఇచ్చే పదవులు కానీ నామినేటెడ్ పై ఇచ్చే కాంట్రాక్టుల్లో కానీ ఏకంగా చట్టం చేసి నా అక్క చెల్లెమ్మలకు ఇస్తా ఉన్నా ప్రభుత్వం ఏదైనా ఉంది అనంటే, అది జరిగింది ఎప్పుడైనా ఉంది అనంటే అది ఈ 59 నెలల కాలంలోనే మీ బిడ్డ హయాంలోనే అని కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ఎప్పుడూ చూడని విధంగా ఈరోజు స్వయం ఉపాధికి మీ జగనన్న తోడుగా ఉంటూ ఈరోజు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటా ఉన్నవాళ్ళు, చిన్న చిన్నగా గ్రామాల్లో ఉన్న బతుకుతా ఉన్నవాళ్ళు వీళ్ళందరినీ కూడా చెయ్యి పట్టుకుని నడిపిస్తూ గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా వాళ్ళందరికీ కూడా స్వయం ఉపాధికి ఎప్పుడు తోడుగా ఉంటూ రైతన్నలకు ఓ రైతు భరోసా, అక్క చెల్లెమ్మలకు ఓ ఆసరా, అక్క చెల్లెమ్మలకు ఒక సున్నా వడ్డీ, అక్క చెల్లెమ్మను వాళ్ళ కాళ్ళ మీద నిలబెడుతూ ఓ చేయూత, ఓ కాపు నేస్తాం, ఓ ఈబీసీ నేస్తాం. ఈరోజు ఆటోలు టాక్సీలు డ్రైవర్లకు సొంతంగా నడుపుకుంటా ఉన్న వాళ్ళకు ఓ వాహనమిత్ర, నేతన్నలకు ఈరోజు నేతన్న నేస్తాం, మత్స్యకారులకు ఈరోజు మత్స్యకార భరోసా. ఈరోజు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటా ఉన్నా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు ఓ తోడు, ఓ చేదోడు, ఓ లానేస్తాం. మొట్టమొదటిసారిగా ఎంఎస్ఎంఈలకు గతంలో ఎప్పుడూ జరగనంతగా ప్రోత్సాహం. ఇవన్నీ కూడా గతంలో ఎప్పుడూ జరగని విధంగా జరిగినవి ఎప్పుడు అనంటే, ఈ పథకాలన్నీ కూడా ఎప్పుడు చూశారు అనంటే, ఎప్పుడు జరిగాయి అనంటే ఈ 59 నెలల కాలంలోనే మీ బిడ్డ ముఖ్యమంత్రిగా ఉండగానే అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నా. సంస్కరణలను తీసుకొచ్చాం, పథకాలు తీసుకొచ్చాం, ప్రతి పేదవాడి బతుకును మార్చాలని అడుగులు పడతా ఉన్నాయి. మొట్టమొదటిసారిగా గ్రామం బాగు కోసం, మొట్టమొదటిసారిగా వార్డు బాగు కోసం, మొట్టమొదటిసారిగా ఈరోజు గ్రామ వార్డు సచివాలయాలు వచ్చాయి అనంటే, ఈరోజు 600కు పైగా సేవలు ఈరోజు గ్రామంలో అవన్నీ కూడా అందిస్తూ ఉన్నాయనంటే, 60-70 ఇళ్లకు ఈరోజు ఒక వాలంటీర్ వ్యవస్థ అందుబాటులో ఉన్నారు అనంటే, ఈరోజు ఎక్కడా కూడా లంచాలు లేకుండా వివక్ష లేకుండా నేరుగా ఇంటికే వచ్చే పెన్షన్ వస్తూ ఉంది అనంటే, నేరుగా ఇంటికే పౌరసేవలు అందుతూ ఉన్నాయనంటే, నేరుగా ఈరోజు ఇంటికే పథకాలు అందుతూ ఉన్నాయనంటే, గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా ఈరోజు గ్రామ స్థాయిలోనే వార్డు స్థాయిలోనే ఈరోజు వార్డు క్లినిక్లు, గ్రామ క్లినిక్లు, ఈరోజు విలేజ్ క్లినిక్లు ఈరోజు కనపడతా ఉన్నాయనంటే, నాడు నేడుతో బాగుపడిన గవర్నమెంట్ స్కూళ్ళు మన కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్నాయనంటే, ఆ హాస్పిటళ్ళు, ఆ స్కూళ్ళు మన కళ్ళ ఎదుటనే ఈరోజు ఇంగ్లీష్ మీడియం బడులు కనిపిస్తూ ఉన్నాయనంటే, ఈరోజు మన గ్రామంలోనే ఒక మహిళా పోలీస్ కనపడతా ఉంది అనంటే, ఇంటింటికి ఆరోగ్య సురక్ష వస్తూ ఉంది అనంటే, ఈరోజు గ్రామంలో ప్రతి ఒక్కరికి కూడా ఫ్యామిలీ డాక్టర్ అందుబాటులో ఉన్నాడు అనంటే, ఈరోజు గ్రామానికే ఫైబర్ గ్రిడ్ వచ్చింది అనంటే, కడతా ఉన్న డిజిటల్ లైబ్రరీలు కనిపిస్తూ ఉన్నాయనంటే, ఇవన్నీ సంస్కరణలు జరిగింది కేవలం ఈ 59 నెలల కాలంలోనే మీ బిడ్డ ముఖ్యమంత్రిగా ఉండగానే కదా అని అడుగుతా ఉన్నాను.